నవరాత్రి 3వ రోజు నైవేద్యం కొబ్బరన్నం ఎలా చేయాలో చూద్దాం. ఇవి కావాల్సిన మెయిన్ పదార్థాలు. పల్లి ఒక గుప్పెడు తీసుకోవచ్చు. తాలింపు దినుసులు అన్నీ ఒక్కొక్క స్పూన్. పచ్చిమిరపకాయలు ఒక 6, కొంచెం కరివేపాకు, జీడిపప్పు, ఒక చిన్న చిప్ప కొబ్బరికాయది ముక్కలు చేసుకొని తురుముకొని పెట్టుకున్నాం. ఇది పావుసేరు బియ్యంతో వండిన అన్నం. ఇప్పుడు అన్నంలో తగినంత ఉప్పు వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత తాలింపు దినుసులన్నీ వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత పల్లి వేసుకోవాలి, జీడిపప్పు, ఎండుమిరపకాయ ఒకటే, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు. అవి వేగిపోయిన వెంటనే కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుముని ఎక్కువసేపు వేయించకూడదు, ఒక్క 1/2 మినిట్ అంతే. అట్లా అన్నిటితో కలిపేసుకున్న తర్వాత వెంటనే మనం ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకోవాలి. అన్నంని తాలింపుతో కలిపేస్తే అయిపోతుంది. బై ద వే, నా ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అది మీ అందరి సపోర్ట్ వల్లనే అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టదా, గాయత్రీదేవి అమ్మవారికి కొబ్బరి అన్నం ప్రసాదం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే ఇది ఈజీ పీజీ.